హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక నాగిని గురించి అది ఒక అమ్మాయిపై పట్టిన పగ గురించి తెలుసుకుందాం మనం పాముని చూడగానే ఆమడ దూరం పారిపోతాం అయితే ఎక్కడైనా పాము కనిపిస్తే కర్ర పట్టుకుని రాయి పట్టుకుని కొడితే అది పారిపోతే చాలామంది పాము మంత్రం వేయించుకుంటూ ఉంటారు కూడా ఇంటి చుట్టూ ఇసుక చల్లుతారు ఇలా చేస్తే పాము రాదు అని ఇక మన టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని మీరు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక అమ్మాయిపై పగబట్టిన పాము అవును మీరు విన్నది నిజమే ఓ పాము ఒక అమ్మాయిపై పగబట్టి ఒకే నెలలో ఎనిమిది సార్లు కాటేసిందండి అయితే ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది ఆమెనే ఎందుకు కాటేస్తుంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా రాంపూర్ గ్రామంలో ఇలా జరిగింది పదిహేడేళ్ళ అమ్మాయికి పాము గండం పట్టుకుంది ప్రతి క్షణం పాము భయం వెంటాడుతోంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఉలిక్కి పడుతోంది ఏమైంది మాటి మాటికి అలా టెన్షన్ పడుతున్నావు అని ఎవరైనా అడిగితే అబ్బాయి ఏం లేదు ఏం లేదు అంటుంది లోలోపన వామ్ము పాము వస్తుందేమో కాటేస్తుందేమో అని కంగారు పడుతుంది ఆ పాముని చావే నా టార్గెట్ అన్నట్టుగా వెంటాడి మరీ కాటేస్తుంది అది ఒకే నెలలో ఎనిమిది సార్లు పాము కాటేసిందంటే చూడండి కాటేసిన ప్రతిసారి పాపం మృత్యు అంచుల దాకా వెళ్ళి బతుకుతోంది ఈవిడ దేవుడా ఆ పాము నుంచి నువ్వే నన్ను కాపాడాలి అని బతిమలాడుకుంటోంది ఇదిలా ఉంటే పామును వదిలించుకోవడం తన వల్ల కాదని డిసైడ్ అయిన మిశ్రా మూడు సార్లు కాటేసిన తర్వాత బహదూర్పూర్లో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది అదేం విత్రమో కానీ అక్కడికి వచ్చి మరీ కాటేసింది ఆ పాము దాంతో ఇక తాను బంధువుల ఇంట్లో ఉండడం వేస్ట్ అని మళ్ళీ సొంతూరుకు వచ్చేసింది అక్కడ మరో నాలుగు సార్లు కాటుదాయి అసలు వాళ్ళు భయపడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారు ఇక ఆ పాముని ఎలాగైనా వదిలించుకోవాలని పాములు పట్టుకునే సంస్థకు కాల్ చేసింది వాళ్ళు వచ్చినప్పుడు ఇక ఎంత వెతికినా ఆ పాము రాలేదు చిత్రం ఏంటంటే ఎన్నిసార్లు కాటేసినా మిశ్రా చనిపోలేదు అలాగనే అది విషం లేని పాము కూడా కాదు చాలా డేంజర్ పాము కాకపోతే విషం స్థాయి కొంచెం తక్కువ ఉంది కాబట్టి బతికేసింది దానికి తోడు డాక్టర్ తగిన ఇంజక్షన్లు ఇస్తూ కాపాడుతూ ఉన్నారు మరి ఇంతకీ ఎందుకు ఆమెను కాటేస్తోందని మాత్రం నో ఆన్సర్ ఆమె కానీ కుటుంబ సభ్యులు కానీ పాములకి హాని చేయలేదని ఎప్పుడు ఏ పాముని చంపలేదని చెప్తూ ఉన్నారు మరి ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది కొంపదీసి పోయిన జన్మలో ఏమైనా తేడా జరిగిందా మరి దానికి తగ్గట్టుగా ఆ పాము ఇలా చేస్తోందా అనేది మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి